Yoga class series ke swagatam pranayamalo manayata mundu vibhaga pranayamalo gurinchi telusukuntunnam. Ippudu manam mudra pranayamalo gurinchi telusukundam. Mudra pranayam ante ganaka rakarakala mudralni padinchatam dwara manam shariramlo unde rakarakala bhagalaki prana shakti sakramanga ante vidhanga jagratha teesukovadam jarugutundannamata. So mudra pranayam anedi ante konni mudralni manam practice chesi aa mudrallo undanga మనం ప్రాణాయామం చేయడాన్ని ముద్ర ప్రాణాయామం అంటారు. ఇప్పుడు చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర, మేరుదండ ముద్ర ఇలా రకరకాల ముద్ర ప్రాణాయామాలు ఉంటాయి. చిన్ముద్ర అనేది ఎలా ఉంటుంది అన్నది మనం ప్రాక్టికల్ చూద్దాం. చిన్ముద్ర అనేది వేయబోయే ముందు ఏ ప్రాణాయామం వేయబోయే ముందు ముందుగా మనం వజ్రాసనంలో ఈ విధంగా కూర్చోవాల్సి ఉంటుంది. వజ్రాసనంలో రిలాక్స్ కూర్చున్న తర్వాత రెండు కాళ్ళ మధ్య గ్యాప్ ఉండటం, అలాగే ప్రాణాయామం చేయడానికి ముందు కనీసం భోజనం చేసిన తర్వాత 3-4 గంటల గ్యాప్ ఉండాలి అని చెప్పేసి కూడా చెప్పుకున్నాం కదా. అన్ని జాగ్రత్తలు పాటించిన తర్వాత చిన్ముద్ర అనే దాన్ని ఇప్పుడు చూడండి, రెండు వేళ్ళు అంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చూపుడు వేలు బొటన వేలు అంచులు వద్ద టచ్ అవుతూ మిగతా 3 వేళ్ళు ఇలా నేరుగా ఉండాల్సి ఉంటుంది. సో ముద్ర అనేది ఈ విధంగా ఉండాల్సి ఉంటుంది. అలాగని గట్టిగా ప్రెస్ చేయకూడదు. జస్ట్ 2 వేళ్ళ యొక్క చూపుడు వేలు బొటన వేలు యొక్క అంచులు టచ్ అయి ఉంటాయి. సో మిగిలిన 3 వేళ్ళు నిటారుగా ఉంటాయి. అదేవిధంగా రెండొక చేతిలో కూడా మనం ముద్రని పెట్టేసి, సో ఇప్పుడు మనం 2 చేతుల్ని ముద్ర పొజిషన్లో పెట్టుకున్నాం. సో ఈ 2 చేతుల్ని తీసుకువచ్చి తొడలు మధ్యలో అంటే కొంతమంది ముద్రని ఇలాగ పూర్తిగా తొడకి అంచుకి తీసుకువెళ్తూ ఉంటారు. అలా కాకుండా తొడకు మధ్యలో ఈ విధంగా పెట్టేసి అంటే లెఫ్ట్ హ్యాండ్ని లెఫ్ట్ తొడకి రైట్ హ్యాండ్ని రైట్ తొడకి మధ్యలో పెట్టేసి సైడ్ రిప్స్కి టచ్ అయ్యే విధంగా పెట్టేసి మనం ప్రాణాయామం స్టార్ట్ చేయాలన్నమాట. సో ముద్ర అనేది మనకి టైమే తగులుతూ ఉండాలి, అది కూడా సెంటర్లో తగులుతూ ఉండాలి. సో ప్రాణాయామం స్టార్ట్ చేద్దాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా పూరక, కుంభక, రేచక, శూన్యక అనే పద్ధతిలో మనం ప్రాణాయామం చేయాల్సి ఉంటుంది. పూరక అంటే పూర్తిగా గాలి తీసుకుంటాం, కుంభక అంటే కనుక కొద్దిసేపు గాలి లోపల వేగపెట్టి ఉంచుతాం, రేచక అంటే గొంతు నుంచి శబ్దం చేస్తూ గాలిని బయటకి వదిలేస్తాం, శూన్యక అంటే కనుక ఎలాంటి గాలి తీసుకునే పరిస్థితిలో కాసేపు ఉంటాం. సో ఆ పద్ధతిలో ఆల్రెడీ ఒకసారి చేసుకున్నాను. ఈ చిన్ముద్ర ప్రాణాయామంలో మనం ఇంకొక 3 సార్లు అంటే ప్రతి దాంట్లో ఒక 4 సార్లు మనం ప్రాణాయామం చేద్దాం. సో చిన్ముద్ర ప్రాణాయామాన్ని మనం పూర్తి చేసిన తర్వాత మెల్లగా కళ్ళు తీసి ముద్ర నుంచి బయటకి రావాల్సి ఉంటుంది. దీంతో చిన్ముద్ర ప్రాణాయామం అనేది పూర్తయిపోయింది. ఇలాగ మనం రోజుకి చిన్ముద్రనే ఒక 3-4 సార్లు చేయాల్సి ఉంటుంది ముద్ర ప్రాణాయామం చేసేటప్పుడు. అలాగే చిన్మయ ముద్ర, చిన్ముద్ర వల్ల మన ఉపయోగం ఏంటంటే మనకి పొట్ట కింద భాగంలోను అలాగే మనకి కిడ్నీస్ ఉండే ప్రదేశంలోను అలాగే ఊపిరితిత్తుల్లో అడుగు భాగంలోను ఉండే రక్త ప్రసరణ అలాగే ప్రాణశక్తి ప్రసరణ ఎక్కువయ్యేసి మనకి అక్కడ ఉండే కణజాలం అనేది యాక్టివేట్ అవుతుంది. సో చిన్ముద్ర అనేది ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రదేశాలకి శరీరంలో యాక్టివేట్ చేసుకుంటుంది. నెక్స్ట్ చిన్మయ ముద్ర,
చిన్మయ ముద్ర వచ్చి ఇందాక మనం చిన్ముద్ర అంటే 3000 లాగా నటరాజు పెట్టి ఇలా పెట్టున్నాం కదా చిన్మయ ముద్ర అంటే సేమ్ ముద్ర పొజిషన్ అనేది యాజ్ ఇట్ ఇస్ గా పట్టుకొని అంటే చూపుడు వేలు పొట్టన వేలు ఒకదాని కొట్టచ్చే విధంగా పట్టుకొని 3000 ఉన్నాయి కదా ఈ 3000 మనకి రెండు ఫోల్డ్స్ చేసి ఎలాగా క్లోజ్ అయ్యే విధంగా చేయాల్సి ఉంటుంది అంటే మన మిగతా 3000 యొక్క గోల్డ్లు జస్ట్ టచ్ అయ్యే విధంగా లోపల కొద్దిగా ప్రెజర్తో టచ్ అయ్యే విధంగా పెట్టాల్సి ఉంటుంది పెట్టి సేమ్ ఇందాక పెట్టిన విధంగా ముద్ర పొజిషన్లో తొడల మధ్య మనం వేళ్ళను ఉంచి అలాగే రెండు చేతుల్ని సైడ్కి టచ్ చేస్తూ ప్రాణాయామం స్టార్ట్ చేయాలి సో ఇది కూడా 4 సార్లు చేద్దాం ఇలాగా చిన్మయ ముద్రని 4 సార్లు చేసిన తర్వాత మనం ముద్ర పొజిషన్ నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది చిన్మయ ముద్ర ఏం చేస్తుందంటే మనకి ఛాతీ భాగం అలాగే ఛాతీ అడుగుని ఛాతీ భాగం అంటే ఛాతీ భాగము కింద భాగము అలాగే కరెక్ట్గా మనకి వెన్నుపూస వైపు బ్యాక్ సైడ్ సేమ్ అదే పొజిషన్లోను అలాగే ఊపిరితిత్తుల్లోని అడుగు భాగం ఈ మూడింటిని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఈ మూడు ప్రదేశాలు మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి కాబట్టి అంటే మనకు తెలియకుండానే లోపల ఆర్గన్స్ పనిచేస్తూ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఈ ముద్ర ప్రాణాయామాన్ని చిన్న ముద్ర ప్రాణాయామాన్ని రోజు వారి మనం చేయడం కరెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఆది ముద్ర అనేది 2 వేళ్ళు మనకి ఎలాగా ఫోల్డ్ చేసి ఇక్కడ యాక్చువల్గా నాకు కొద్దిగా సర్జరీ జరిగి ఉండటం వలన అంటే మణికట్టు సర్జరీ జరగడం వలన వేలు పూర్తిగా నేను బెండ్ చేయలేకపోతున్నాను లెఫ్ట్ హ్యాండ్ కానీ మీరు గమనించండి ఇలాగా రైట్ హ్యాండ్లో నేను ఎలాగైతే వేలుని ఫోల్డ్ చేసిన ఇలా ఫోల్డ్ చేసి మిగతా 4 వేళ్ళని ఇలాగ క్లోజ్ చేసి సో టైట్గా మనం వేళ్ళని పెట్టి ఇప్పుడు ప్రాణాయామం చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు 4 సార్లు ప్రాణాయామం చేద్దాం ఇలా మనం 3-4 సార్లు ఆది ముద్రలో ప్రాణాయామం పూర్తి చేసిన తర్వాత ముద్ర పొజిషన్ నుంచి బయటకు వచ్చి నెక్స్ట్ మెరుదండ ముద్ర చెప్పుకోబోయే ముందు ఆది ముద్ర అనే దాన్ని ఉపయోగాలు చూస్తే కనుక మనకి ఛాతీ భాగాన్ని అలాగే ఛాతీ వెనక వీపు భాగాన్ని నిన్న మనకి ఇది యాక్టివేట్ చేస్తూ ఉంటుంది సో హార్ట్ లంగ్స్లో ఉండే పైభాగం మనకి ఈ ఆది ముద్ర ద్వారా యాక్టివేట్ అవుతాయి సో నెక్స్ట్ మేల్దండ ముద్ర అనేది మనకి వెన్నుపూసనే యాక్టివేట్ చేస్తుంది వెన్నుపూసలో అనేది పర్టికులర్గా కింది భాగాన్ని యాక్టివేట్ చేస్తుంది సో
వెన్ను నొప్పులు ఉన్నవాళ్ళు, లేకపోతే బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, వెన్ను పోసన్స్ నొప్పులు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ మెదటండ ముద్ర ద్వారా ప్రయోజనం పొందవచ్చు. మెదటండ ముద్ర అనేది వచ్చేటప్పటికీ రెండు వేళ్ళని బొట్న రెండు చేతుల యొక్క బొట్న వేళ్ళని ఎలా నిటారుగా పెట్టాల్సి ఉంటుంది. నిటారుగా పెట్టేసి ఈ వేలు ఎలాగైతే నేను పూర్తిగా బ్యాక్కి బెండ్ చేసుకున్నాను వీలైనంత వరకు బ్యాక్కి బెండ్ చేయాలి. అది యాక్చువల్గా లెఫ్ట్ హ్యాండ్ సర్జరీ వలన ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఈ వేలు నాకు బ్యాక్కి పూర్తిగా వందదు కాబట్టి అది లోపంగా భావించండి. ఈ వేలు ఏదైతే ఉందో ఈ వేలుని ఎలా బెండ్ చేశానో యాస్టీస్గా బెండ్ చేసి అలాగే మిగతా నాలుగు వేళ్ళని క్లోజ్ చేసి టైస్ మధ్యలో చేతుల్ని పెట్టి నిటారుగా కూర్చొని అలాగే రెండు చేతుల్ని సైడ్ రిప్స్ టచ్ చేసి ప్రాణాయామం స్టార్ట్ చేయాలి. సో ఇలా నాలుగు సార్లు ప్రాణాయామం చేయటం పూర్తయిన తర్వాత ముద్ర నుంచి బయటకు వచ్చేసేసి కాస్త రిలాక్స్డ్గా ఉండాలి. ఎప్పుడైనా ప్రాణాయామం చేసిన తర్వాత ధౌతి అని చెప్పేసిన ప్రక్రియ ద్వారా ప్రాణాయామం చేయడం ద్వారా మనకి ఏదైతే కొద్దిగా హీట్ చేస్తుందో ఆ హీట్ని అలా హీట్ చేయకుండా మనం కాపాడుకోవచ్చు. ధౌతి ఎలా చేయాలంటే నెక్స్ట్ వీడియోలో బయటకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి యోగా అండ్ ఫిట్నెస్ వీడియోస్ కోసం youtube.com/నల్లమూత అనే ఛానల్ని విజిట్ చేయగలదు.